హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే చికెన్ కర్రీ రెసిపీని చాలా ఈజీగా టేస్టీగా అయితే మీకు నేర్పించబోతున్నాను. ఒక 70 grams ఆయిల్ వేసేసుకోండి కేజీ చికెన్కి. ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి, ఒక 10 chillies మాత్రమే వేసేసుకోండి. అంతే, వీటిని చక్కగా రెడ్డిష్గా వచ్చే అంతవరకు కాకపోయినా మినిమంగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వెంటనే కొద్దిగా పసుపు వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా మేము రోల్లో చేస్తాము, మా బాబు చక్కగా మిక్సీలో వేసేసి ఇలా చేసాడనమాట. వీరైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత కడిగి ఉంచుకున్నటువంటి చికెన్ని వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ వేసాను, ఓకేనండి. సో ఇలా వేయడం వల్ల మొత్తం ఆ ఫ్లేవరు ఇదంతా చక్కగా ఒక పెద్ద గిన్నెలో పెట్టుకోండి. మీరు కేజీ చికెన్ వండినా, 4 kgs చికెన్ ఉన్నా, మరి దానికి తగ్గట్టుగా పెద్ద బౌల్ని తీసుకుంటే మనం చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ముక్కలు కూడా అన్నీ చక్కగా ఈవెన్గా ఉడికిపోతాయన్నమాట. సో అలా అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను ఆ గ్లాస్ లిడ్ని ఓపెన్ చేసి చూశాను. ఇలా చాలా వరకు అందులో ఉన్న వాటర్ తోటే ఆ చికెన్ అంతా చక్కగా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకా ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేయడం, అసలు నన్ను వేయకుండా మీరు ఎలా తింటారు అంటుంది కదా సాల్ట్. ఆ సాల్ట్ వేసేసానమాట. మాకు స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసానమాట. మాకు అంటే నేను అసలు నాన్ వెజ్ తిన్నండి, మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం నేను ఇలా ప్రాక్టికల్స్ చేసి చేస్తూ ఉంటాను అనమాట. అందులో ద బెస్ట్ కర్రీ మాత్రం ఇదే అనమాట. ఇలా ఇది ఇలా చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా తింటారో, గారెల్లో కానివ్వండి, రైస్లో కానివ్వండి. అందుకే మీకోసం షేర్ చేసుకుంటున్నాను. అంతేకాదు, మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడు అనమాట. ఎప్పుడన్నా ప్రాక్టికల్స్ చేసుకోవాల్సి వస్తే ఎలా అమ్మ ఈజీగా చెప్పండి అని అన్నాడనమాట. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలా అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మాత్రం నేను ఇలా లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసి చూస్తే, మళ్ళీ ఓపెన్ చేశాను కదా చూడండి, ఇంకెలా ఉందంటే అలా ఉందనమాట. ఇప్పుడే తినేయాలని అంత టెంప్టింగ్గా ఉందంట మా బాబు పక్కన ఉండే చెప్తున్నాడు అనమాట. చిన్నపిల్లల వీళ్ళకి ఏం తెలుసు, ఏది చూస్తే అది దానికి కమిట్ అయిపోయి టెంప్ట్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఇలా ఒకసారి అంతా చక్కగా ఇలా చేసుకున్న తర్వాత, నేను గరం మసాలా 1 spoon తీసుకున్నాను అనుకోండి, అందులో 1/2 spoon ఇప్పుడు వేసేసేసి దానికి చికెన్కి సరిపడా వాటర్ అయితే వేసేస్తానమాట. దాదాపు నేను కేజీ చికెన్ ఉడకడానికి 1/2 liter వాటర్ అయితే పోస్తాను. చాలామంది వాటర్ వేయకుండా చేస్తారు, బట్ నేనైతే బోన్లో ఉన్నటువంటిదంతా వచ్చేయాలని చెప్పేసి కొద్ది కొత్తిమీర వేసేసి వాటర్ పోసేసి ఇదంతా గ్లాస్ లిడ్ వేసేసి చక్కగా కలిపేసుకున్నాను అనమాట. మళ్ళీ నేను ఇంకా ఒక 15 minutes తర్వాత దీన్ని ఇలా తీసి చూశాను. అంతేనండి, 15 to 20 minutes మనం పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి అనమాట. కొద్దిగా ఇప్పుడు మనం మిగిల్చుకున్నటువంటి గరం మసాలాను వేసేసాను అనమాట. ఇంకొకసారి అలా తిప్పేసి ఒక 2-3 minutes ఉంచేసి ఇలా డిష్ అవుట్ అయితే చేసేసారనమాట. మా బాబు ఏంటంటే ఇంక వీడియో తీసుకోవడం కోసం ఇలా ఏవో ప్రయోగాలు చేశాడనమాట. సో ఇప్పుడైతే మీకు కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మా పిల్లలు మా హస్బెండ్కి అయితే ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూపించాను జస్ట్. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా అద్దే లేదనమాట, అంత ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందులో మా బాబు తినకూడదు అని 1 year నియమం పెట్టుకొని ఇప్పుడే ఆ నియమాన్ని బ్రేక్ చేశాడనమాట. సో అందుకే మా బాబు కోసం అని చెప్పేసి కొంచెం బిర్యానీ రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేశాను. వాళ్ళు ఎంత ఇష్టంగా తింటే మనకు అంత ఆనందంగా ఉంటుంది కదా, ప్రతి తల్లి కోరిక అదే కదా. నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.